నేను మరొక్కసారి చెప్తున్నా డీజీపీ గారికి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే నేను నిజమైనటువంటి నేరస్తున్నే అయితే నా మీద కేసులే ఉంటే మీరు ఒక్క మర్డర్ కానీ ఒక మర్డర్లో ఇన్వాల్వ్మెంట్ కానీ ఒక అటెంప్ట్ మర్డర్లో కానీ ఒక రేపులో కానీ ఒక గ్యాంగ్ రేపులో కానీ ఒక డెకాయిట్లో కానీ ఒక అన్యాయంగా ఒకరి భూమిని లాక్కడంలో కానీ లేదన్నా సెటిల్మెంట్లు చేయడంలో కానీ మీరు ఎక్కడైనా నన్ను తప్పు పట్టగలరా నా మీద ఎక్కడైనా ఒక మచ్చని మీరు చూపించగలరా నాకన్నా ఆర్థిక లావాదేవీలు ఉంటే మీరు బయట పెట్టాలి నేను దోపిడీ చేస్తుంటే నేను దాచేస్తుంటే దోచేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే అపహాస్యం చేస్తుంటే మీరు నా మీద కేసులు పెట్టి చూపించాలి తప్ప నేను సక్రమమైనటువంటి మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా నేను పోరాటం చేస్తుంటే నా మీద కేసులు పెట్టి మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు డీజీపీ గారని మేము అడుగుతూ ఉన్నాం మీరు ఈ రోజున పెట్టినటువంటి కేసుల్లో ఏ కేసులోనైనా సరే మీరు నిరూపణ చేయగలుగుతారా అని నేను అడుగుతున్నాను మీరు పెడతాం మీకు హక్కు కావచ్చు మీకు అధికారం ఉండొచ్చు మీ అధికార బలంతో మతంతో నా మీద అక్రమ కేసులు నా నాయకులు కార్యకర్తలని నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఒక్కొక్కరికి నాలుగైదు కేసులు ఈ రోజున ఉన్నాయంటే దానికి కారణం మీ దుర్మార్గమైనటువంటి పాలన కాదా అని నేను మరొకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ రోజున నా మీద ఎనభై నాలుగు కేసులు నమోదు అయ్యాయని చెప్తున్నారు మీరు సెక్షన్ థర్టీలు పెట్టి కూడా మీరు అది ఒక కేసుగా మీరు చూపిస్తా ఉన్నారు ఈ రోజున ఎనభై నాలుగు కేసులు మీ యాప్లో ఉన్నాయేమో కానీ నా మీద ఈ రోజున ఎన్ని కేసులు న్యాయస్థానంలో ఉన్నాయో మీరు తేల్చవలసినటువంటి బాధ్యత ఈ సమాజానికి తెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది ఈ రోజున నా మీద పెట్టినటువంటి కేసుల్లో మీరు అభియోగ పత్రాలు నమోదు చేయకోకుండా క్లోజ్ చేసినటువంటి కేసులకి డీజీపీగా బాధ్యత మీరు వహించరా అని అడుగుతున్నాను మీరు వనజాక్షి గారు తహసీల్దార్ గారు ఆ కేసుని మీరు ఎత్తుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పాడో మరలా నిన్న ప్రెస్ మీట్లో మీరు దాన్ని రిపీట్ చేశారు అదే సందర్భాన్ని నేను సంఘటన జరిగినప్పుడు ఆమెకి దగ్గరగా కూడా లేను ఆమెని రిపోర్ట్లో రాసిందామి ఆరుగులు మహిళలు నాతో గొడవకు పడ్డారు అది దెందులూరు ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు నన్ను పిడిగుద్దులు కుడ్డారు నేను పడిపోయాను నా సిబ్బంది నన్ను రక్షించారు అని వనజాక్షి గారు మాట్లాడారు కాగితం మీద రాసి ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇచ్చారు డీజీపీ గారు చెప్తారు అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకథలు చెప్పారు ఆయనే స్వయంగా వనజాక్షి గారిని కాపాడినట్లు నేను జుట్టుపట్టుకుని ఈడ్చినట్లు కాలుతో తన్నినట్లు వనజాక్షి గారు ఎక్కడా రిపోర్ట్లో కూడా రాయలేదు అటువంటి మాటలు ఆమె నోటు మాటలతో కూడా ఎక్కడా నా గురించి అలాంటి చెప్పలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన క్యాసెట్నే మన డీజీపీ గారు కూడా మరలా అదే క్యాసెట్ని రిపీట్ చేశారు మీరు ఒక డీజీపీగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం ఇలాంటి అసత్యమైనటువంటి మాటలు సత్యదూరమైనటువంటి మాటలు మీరు ప్రజలకు చెప్పటం డీజీపీ స్థాయిలో మీరు దిగజారినటువంటి మాటలు మాట్లాడుతున్నారని నా మనసు ఆవేదన చెందుతుంది దయించి మీరు ఇప్పటికైనా సరే మీరు ప్రయత్నం చేస్తున్నారు వన్ సిక్స్టీ ఫోర్ చేసి వనజాక్షి గారి కేసుని మీరు తిరగడదోడదామని డీజీపీ గారు మీకు ముందు చాలామంది డీజీపీలు పనిచేశారు ముఖ్యమంత్రులు పనిచేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మీద ఉన్నటువంటి రౌడీ షీట్ విషయంలో కూడా నేను ఏనాడు నా మీద రౌడీ షీట్ తీయమని కానీ నా మీద ఉన్నటువంటి కేసుల్ని ఉపసంహరించమని కానీ ఎవరి దగ్గరికి బేరసారాలకి పోలా రాబోయే రోజుల్లో కూడా నాకెవరి యొక్క రాజకీయ ప్రాబల్యం కానీ సహాయం కానీ అవసరం లేదు న్యాయస్థానంలో నేను నిర్దోషిని అయితే గారే నా కేసులు కొట్టేస్తారు నిజంగా నేను దోపిడీదారుని నేను దొంగని నేను కుట్రదారుని అయితే జైలుకి వెళ్తాను తప్ప నేను ఏ దేహి అని చెప్పి ఎవరిని కూడా ఎప్పుడు ఏది అడగలేదని చెప్పి కూడా మీ ద్వారా మీడియా ద్వారా డీజీపీ గారికి తెలియజేస్తా ఉన్నా వనజాక్షి గారి కేసులో మీరు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాట ఫిబ్రవరిలో కేసు క్లోజ్ చేశానంటున్నారు ఫిబ్రవరిలో నేనేమన్నా ఒత్తిడి చేశానా లేదేనంటే గత ప్రభుత్వం ఏమన్నా ఒత్తిడి చేసిందా ఆ యొక్క క్లోజ్ చేసినటువంటి పోలీస్ అధికారుల మీద నువ్వు ఏం చర్య చేపట్టావు అన్యాయంగా వాళ్ళు కనుక ఆ కేసును కనుక క్లోజ్ చేస్తే నీ దగ్గర ఈ రోజు అధికారం ఉంది కదా వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించవచ్చు కదా నేనేమన్నా నిన్ను కానీ మీ యొక్క పోలీస్ ఆఫీసర్ని కానీ లేదంటే వనజాక్షి గారిని కానీ నా మీద ఉన్నటువంటి కేసులు మీరు విత్ర్రా చేయండి క్లోజ్ చేయండి అని చెప్పి నేను ఏమైనా బెదిరించానా మీ చేత కానీ తనతో నా మీద అభాండాలు అభియోగాలు మీరు నిన్న మోపటం ఇది సబబు కాదు అని చెప్పి డీజీపీ గారిని మరొక్కసారి నేను గౌరవంగా విన్నవించుకుంటా ఉన్నాను మీకు వైఎస్ఆర్ పార్టీ మీద కానీ మీ యొక్క పదవి మీద కానీ వ్యామోహం ఉంటే వేరే రూపంలో ఈ ప్రజలకు న్యాయం చేసి మీరు బోల్డ్ మెడల్స్ కొట్టారు బోళ్ళంత ఎంతో మరి అత్యున్నత స్థాయి చదువు చదివి ఈ రోజున కేంద్ర సర్వీసుల నుంచి కూడా మీరు ప్రశంసాపత్రాలు పొంది ఈనాడు డీజీపీగా కొనసాగుతూ ఉన్నారు మీ యొక్క డీజీపీ కుర్చీ కోసం మీ యొక్క ఆ కుర్చీ పాకులాటలో మాలాంటి చిన్న చిన్న వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటం ఆడొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరు నా దగ్గర నాలుగు పోలీస్ స్టేషన్లు ఉంటే ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లతో నా మీద కంప్లైంట్ పెట్టించారు మీకు అంతకంటే కంప్లైంట్లు పెట్టడానికి ఫిర్యాదులు చేయడానికి మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్లు తప్ప సామాన్యులు ఎవరు మీకు దొరకటం లేదా డీజీపీ గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇదేనా మీ పోలీసింగ్ అంటే మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకుంటున్నారు ఇదేనా మీ వ్యవస్థ యొక్క గొప్పతనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు పోలీసులతో నా మీద కేసులు పెట్టిస్తూ ప్రజలను రెచ్చగొడుతూ మీ వెళ్ళిపోయినటువంటి ఎస్పీ గారు ఆయన పేరేంటయా సుధా నారాయణ నాయక్ గారికి ముందున్నటువంటి ఎస్పీ గారి పేరేంటి ఆ ఎస్పీ గారు ప్ర మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాడు చింతమనేని బాధితులు ఎవరన్నా ఉంటే రండి రండి అంటారు వన్ ప్లస్ వన్ ఆఫర్లాగా నా మీద కంప్లైంట్ ఇవ్వాలని ప్రజలకు తెలియదా ప్రజలేమంతా అన్న అమాయకులా ప్రభ ప్రజలేమంతా అంత పిచ్చవాళ్ళ రండి 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 అని ఊరూరా తిరిగి మీరు జోలుబట్టి నా మీద దొంగ కేసులు నమోదు చేశారు